ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ బంధు పేమెంట్ గురించి రైతుబంధు పేమెంట్ పైన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి రైతు బంధు పేమెంటే నిన్న చాలామందికి ఒక ఫోర్ ఎకర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ క్రెడిట్ కావడం జరిగింది మరి ఇవాళ చాలామంది రైతుల ఖాతాలో పేమెంట్ క్రెడిట్ అయ్యి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ లేదా రైతు భరోసా ఆర్థిక సహాయం కింద పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది మొత్తానికి ఈ ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ కావచ్చు ఇతర కారణాల వల్ల ఈ సీజన్కు ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో డబ్బులు జమ చేయాలని ఆ ప్రభుత్వం ఆలోచిస్తుంది అప్పుడే ఎవరు సాగు చేశారో లేదో తెలుస్తుందని చెప్పి సర్కారు ఆలోచన అది కూడా ఎకరాల లోపు లేదా ఎకరాల వరకు కట్టడి చేయాలనేటువంటి ఆలోచన ఒకటి ఉంది అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సేవింగ్స్ ద్వారా లెక్కలు అయితే తీస్తున్నట్టు స మనకు చిన్నగా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ మొత్తానికి ఫోర్ ఎకర్స్ ఉన్నట్టు వరకు రైతులందరికీ కూడా మొత్తానికి రైతు బంధు పేమెంట్ క్రెడిట్ అయ్యాయి ఇవాళ నేరుగా ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆల్రెడీ ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతాయి మొత్తానికి దీనికి సంబంధించిన బంధు డబ్బులపై మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి నిన్ననే ఒక శుభవార్త చెప్పారు నిన్ననే ఆ క్రెడిట్ కావాల్సి ఉండే పేమెంట్ ఇవాళ కొన్ని పెండింగ్లు పడిపోయాయి ఆ పేమెంట్ మొత్తం కూడా ఇవాళ ఎకరాల లోపు ఎకరాల పైచిలకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నూటికి వెయ్యి శాతం రైతు బంధు నగదు అనేది జమ కావడం జరిగింది కావాలంటే మీరు మీ మొబైల్లో ఎస్ఎంఎస్ చెక్ చేసుకోవచ్చు లేదా మీ ఏటీఎంస్ ఉంటే ఏటీఎం కార్డు ద్వారా పేమెంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు లేదా బ్యాంకు వెళ్ళి కూడా నేరుగా మీరు విడ్డ్రాల్ అనేది చేసుకోవచ్చు మొత్తానికి రైతులకు రైతుబంధు పేమెంట్ ఆల్రెడీ క్రెడిట్ అవుతున్నాయి ఇందులో ఎటువంటి సలహాలు ఉన్నా మీకు డౌట్స్ ఉన్నా వన్స్ మీ ఒపీనియన్ని తెలియజేయండి అలాగే రైతు బంధు పేమెంట్ క్రెడిట్ అయిన వాళ్ళు నిజంగా క్రెడిట్ అయ్యాయి అన్నట్టుగా మీ జిల్లా పేర్లు తెలియజేయండి అండ్ క్రెడిట్ కాని వాళ్ళు కూడా మీ జిల్లా పేర్లు మాత్రం వన్స్ తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ education youtube channel thanks for watching jai